ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. బాగున్నారా? దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:1 నేను చదువుతున్నాను, మీరు కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూడండి. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. ఫిలిప్పీలకు రాసినటువంటి ఈ పత్రికలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభువునందు ఆనందించుడి. ఎక్కడ ఆనందించాలి? ప్రభునందు ఆనందించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తులో మనం ఆనందించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం ఆనందాన్ని పొందుకోవాలి. ఏ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం ఆనందంగా ఉండగలం? ఎలా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం సంతోషాన్ని ఆనందాన్ని పొందుకోగలం, మనం ఆనందంగా ఉండగలం? దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. మొదటిగా పరిశుద్ధమైన జీవితం ద్వారా మనము ఆనందించగలం. పరిశుద్ధమైన జీవితం ద్వారా ప్రభునందు మనం ఆనందించగలం. అవును, పరిశుద్ధమైన జీవితం మనకు ఆనందాన్ని ఇస్తుంది. పరిశుద్ధమైన జీవితం మనకు నెమ్మదినిస్తుంది. అంతేకాదు, పరిశుద్ధమైన జీవితం మనకు సమాధానాన్ని తీసుకొస్తుంది. పరిశుద్ధమైన జీవితం మనకు జవాబులు అనుగ్రహిస్తుంది. అందుకే ఫిలిప్పీలకు రాసినటువంటి ఈ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి చెప్తున్న మాట, ప్రభువునందు ఆనందించండి. అవును, మనం ప్రభువునందు ఆనందించాలి. రక్షించబడిన వారిగా, ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుడిగా కలిగి ఉన్న వారిగా మనము ప్రభువునందు ఆనందించాలి. రక్షించబడినటువంటి ఒక వ్యక్తి ఏ విధంగా పరిశుద్ధమైన జీవితం జీవించగలడు? దేవుని వాక్యం ద్వారా అతడు పరిశుద్ధమైన జీవితం జీవించగలడు. హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థన చేయటం ద్వారా తను పరిశుద్ధంగా జీవించగలడు. దేవుని వాక్యం మనలను బలపరుస్తుంది. దేవుని వాక్యం మనలను పరిశుద్ధంగా జీవింపచేస్తుంది. తెస్సలోనికయులకు రాసిన పత్రికలో ఈ విధంగా ఉంది, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను, అపవిత్రులుగా ఉండేటకు దేవుడు మనలను పిలువలేదు. దేవుడు మనము పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడు దాని ద్వారా కలిగే సంతోషంతో మనం ఆనందంగా ఉండడం వలన దేవుడు మహిమపరచబడతాడు. ప్రతి విశ్వాసి జీవితంలో నుండి దేవుడు ఇదే కోరుకుంటున్నాడు. పరిశుద్ధంగా జీవించడం ద్వారా మనం ప్రభునందు ఆనందించగలం. ఎంతమంది రక్షించబడిన వారు, విశ్వాసులుగా కొనసాగుతున్న వారు, సేవ చేస్తున్నటువంటి వారు చాలా కాలంగా జీవిస్తున్నారు. విశ్వాస జీవితంలో పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటున్నారా? పరిశుద్ధమైన జీవితానికి ప్రాధాన్యత ఇస్తున్నారా? పరిశుద్ధత అనేది హృదయంతరంగంలో నుండి రావాల్సినది. పరిశుద్ధమైన దేవుడిని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఆయన యందు ఆనందించాలి. ఒక వ్యక్తి పరిశుద్ధంగా జీవించినప్పుడు ప్రభువుకు ప్రార్థన చేయటానికి అతనికి ఎటువంటి సంశయములు ఉండవు. ఒక వ్యక్తి పరిశుద్ధంగా జీవించినప్పుడు ప్రభువుకు ప్రార్థన చేస్తాడు, ప్రభు దగ్గర నుంచి జవాబు పొందుకుంటాడు. అవునని కానీ, కాదని కానీ, లేదని కానీ, మరేమైనా కానీ ప్రభు దగ్గర నుండి ఆ వ్యక్తి జవాబులు పొందుకోగలుగుతాడు. ఈరోజు చాలామంది పరిశుద్ధమైన జీవితం జీవించటం లేదు కాబట్టి దేవుని దగ్గర నుండి జవాబులు పొందుకోలేకపోతున్నారు. అపవిత్రమైన జీవితం జీవిస్తున్నారు కాబట్టే దేవుని దగ్గర నుండి రావలసిన జవాబులు, పొందవలసిన ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు. ఒక వ్యక్తి పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడు ఆ వ్యక్తి ధైర్యంగా ఉంటాడు. పరిశుద్ధంగా జీవించే వ్యక్తి బైబిల్ చదవడానికి ఇష్టం కలిగి ఉంటాడు. పరిశుద్ధంగా జీవించే వ్యక్తి పదే పదే ప్రార్థనా జీవితాన్ని కోరుకుంటాడు. రక్షించబడిన వారిగా, ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాక్షులుగా జీవిస్తున్న మనము ప్రార్థన చేయగలుగుతున్నామా? బైబిల్ చదవగలుగుతున్నామా? బైబిల్ చదవాలని, దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా ధ్యానించాలని, ప్రార్థన చేయాలని, పరిశుద్ధమైన జీవితం దేవుని కోసం జీవించాలనే తపన మనలో ఉన్నదా? అటువంటి తపన మనం ఉన్నట్లయితే పరిశుద్ధమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నామని అర్థం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యాన్ని వింటున్న నీకు దేవుడు సెలవిస్తున్న మాట, పరిశుద్ధంగా జీవిస్తున్నావా? నీ సమస్త ప్రవర్తన యందు నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవించగలుగుతున్నావా?
టీవీ చూస్తున్నప్పుడు, మొబైల్ చూస్తున్నప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, అనేక ప్రాంతాలు ఆయా పనుల నిమిత్తం నువ్వు వెళ్తున్నప్పుడు, ఒంటరితనంగా ఉన్నప్పుడు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండగలుగుతున్నావా? పరిశుద్ధమైన జీవితానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా ఉన్నావా? అపోస్తలులైన పౌలు పరిశుద్ధమైన జీవితానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా ఉన్నాడు. అపోస్తలులైన పౌలు పరిశుద్ధంగానే జీవించాడు, పరిశుద్ధంగా దేవుని సేవ చేశాడు. బైబిల్లో చాలామంది భక్తులు పరిశుద్ధమైన జీవితం జీవించారు, పరిశుద్ధమైన జీవితానికి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టే వారు దేవుని చేత అత్యధికంగా దీవించబడ్డారు, అత్యధికంగా హెచ్చించబడ్డారు, అనేక ప్రార్థనాంశాలకు వారు జవాబులు పొందుకున్నారు. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అందరికీ జవాబు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరి ప్రార్థన ఆయన వినడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. కానీ పరిశుద్ధమైన హృదయంతో ప్రార్థన చేసినప్పుడు ప్రభు సన్నిధికి జవాబు చేరుతుంది, ప్రభు సన్నిధికి ప్రార్థన చేరుతుంది, మన దగ్గరకు ఆయన ఇచ్చే జవాబు వస్తుంది. ప్రియ సహోదరి, పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నావా? దేవుణ్ణి ఆనుకుని, దేవుని మీద ఆధారపడి విశ్వాస జీవితంలో పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నావా? పరిశుద్ధులగుటకే దేవుడు మిమ్మల్ని పిలిచను, అపవిత్రులుగా ఉండుటకు దేవుడు మిమ్మల్ని పిలవలేదు. మన సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి జీవించాలి, అదే దేవుడు కోరుకుంటున్నాడు. రెండో అంశం, ప్రభువును మహింపరచడం ద్వారా మనం ప్రభు వందు ఆనందించగలం. ఎలా ఆనందించగలం? ప్రభువును మహింపరచడం ద్వారా. ఏ విధంగా దేవుని మనం మహింపరచగలం? దేవునికి మనము కృతజ్ఞత కలిగి జీవించటం ద్వారా, దేవుని సేవ చేయటం ద్వారా, దేవుని గురించి అనేక మందికి తెలియజేయటం ద్వారా, దేవుడు ఏ విషయాల ద్వారా అయితే మహిమపరచబడతాడో ఆ విషయాలను మన జీవితంలో జరిగించడం ద్వారా మనం దేవుణ్ణి మహిమపరచగలం. చాలామంది వాక్యాన్ని ప్రకటిస్తేనే దేవుణ్ణి మహిమపరచినట్లుగా భావిస్తారు, చాలామంది పాటలు పాడితేనే దేవుని నామాన్ని మహిమపరచినట్లుగా భావిస్తారు, మరికొంతమంది కష్టపడి ప్రయాసపడి సేవ చేస్తేనే దేవుని నామాన్ని మహిమపరచినట్లుగా భావిస్తారు. కానే కాదు, మన ప్రవర్తన, మన జీవిత విధానము, మనం దేవుని యందు కృతజ్ఞత కలిగి జీవించే విధానము, ప్రతి విషయంలో దేవునిపైన ఆధారపడటము, ఇవన్నీ కూడా దేవుణ్ణి మహింపరచడానికి ప్రాధాన్యత ఇచ్చేవిగా ఉన్నాయి. ఎంతమంది దేవుణ్ణి మహింపరుస్తున్నారు? వాక్యాన్ని ప్రకటించేటప్పుడు, పాటలు పాడేటప్పుడు, సంఘంలో సేవ చేసేటప్పుడు, సేవకుడికి సహకారిగా వెళుతూ ఉన్నప్పుడు, సేవలో పాలు పంచుకుంటూ ఉన్నప్పుడు దేవుని నామాన్ని మహింపరిచే వ్యక్తిగా ఉన్నావా? సొంత మహిమను కోరుకునే వ్యక్తిగా ఉన్నావా? ఈ పాట పాడటం ద్వారా ఎంతమంది నాకు ఆకర్షితులవుతారు, ఎంతమందికి దృష్టిలో నేను వెళ్తాను, ఈ వాక్యం చెప్పడం ద్వారా ఎంతమంది నన్ను మెచ్చుకుంటారు, నేను ఎంతమంది దృష్టిలో పడతాను, ఇటువంటి ఆశలు మనం కలిగి ఉండకూడదు. ప్రభువును మహింపరుస్తూ ఉన్నప్పుడు, ప్రభు కోసం సేవ చేస్తూ ఉన్నప్పుడు, ప్రభు మహిమార్థమై జీవిస్తూ ఉన్నప్పుడు సమస్త మహిమ దేవునికి చెల్లించేవారిగా ఉండాలి. బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది, మనల్ని పంపిన వాని మహిమను మనం వెతకాలి. మనల్ని లోకంలోకి సేవ చేయటానికి, తన కోసం జీవించటానికి ఒక అవకాశం ఇచ్చి ఈ లోకంలో జీవించే విధంగా చేసినటువంటి దేవుని నామం మహింపరచబడే విధంగా మనము జీవించాలి. అటువంటి జీవిత విధానాన్ని మనం అలవరుచుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది దైవజనుల దగ్గర సేవ చేసేటటువంటి వారు, సేవా జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వారు దేవుణ్ణి మహింపరచడానికి జీవించట్లా తమ సొంత లాభాన్ని చూసుకుంటున్నారు, తమ సొంత పేరు ప్రఖ్యాతులు చూసుకుంటున్నారు, తమకు ఎంత లాభం వస్తుందని ఆశిస్తూ ఉన్నారు. దీన్ని చేయటం వల్ల నాకెంత మేలు కలుగుతుంది, నాకేంటి ప్రయోజనం అన్న రీతిగానే వారు తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఒకసారి దయచేసి ఒక విషయం గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు మనందరి కోసం ప్రాణత్యాగం చేశాడు. ఆయన సిలువు మీద నీ కోసం నా కోసం ప్రాణత్యాగం చేసినప్పుడు ఏ మహిమ పొందుకోవాలని చెప్పి ఆశించాడు? ఏ కీర్తి ప్రతిష్టలు తనకు వస్తాయి అని చెప్పి ఆశించాడు? ఏమీ రావు. నిష్ఠూర పెట్టారు, బాధ పెట్టారు, కొరడాలతో కొట్టారు, తలపై ముళ్ళ కిరీటం పెట్టారు, యెరూషలేము వీధులలో అర్ధనగ్నంగా ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ తిప్పారు. ఎంత అవమానాన్ని నీకోసం నా కోసం పొందాడు ప్రభువైన యేసుక్రీస్తు.
ఎంతగా గాయపరచబడ్డాడు నీ కోసం నా కోసం ప్రభువైన యేసుక్రీస్తు, అంతగా నీ కోసం నా కోసం గాయపరచబడితే, అంతగా నీ కోసం నా కోసం నలగొట్టబడితే, అటువంటి దేవునికి కృతజ్ఞత కలిగి సేవ చేయాల్సిన దానికి బదులుగా ఏమొస్తుంది, నాకేమొస్తుంది, నాకేం పేరు ప్రఖ్యాతులు వస్తాయి? ప్రియ సహోదరుడా, సహోదరి, ఇటువంటి యొక్క మనస్తత్వం నువ్వు కలిగి ఉండకూడదు. ఇటువంటి ఆలోచన విధానం నువ్వు కలిగి ఉండకూడదు. ఒకటే ఆలోచన నీళ్ళకు, ఒకటే ఆలోచన నీకు ఉండాలి, ఒకటే ఆలోచన నువ్వు కలిగి ఉండాలి. ఏంటది? ప్రభువు నా కోసం ప్రాణం పెట్టాడు, ప్రభువు కోసం సాక్షిగా ఈ లోకంలో నేను జీవించాలి, ప్రభువును మహింపరుస్తూ జీవించాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభువును మహింపరచడం ద్వారా మనం ప్రభు యందు ఆనందించగలం. ప్రభు కోసం ఆయనను మహింపరుస్తూ సేవ చేయటం ద్వారా, ఆయన కోసం మనం జీవించడం ద్వారా ఆయన మహింపరచగలం. మూడవదిగా, ప్రభువు కోసం మనం ప్రత్యేకపరచుకొని జీవించడం ద్వారా ప్రభువును మనం మహింపరచగలం. ఈ లోకంలో చాలామంది జీవిస్తూ ఉన్నారు, లోకానుసారమైన జీవితం జీవించేవారు కూడా ఉన్నారు. తమ మనసుకు నచ్చినట్టు లోకానుసారమైన పద్ధతులను కలిగి జీవించేవారు ఉన్నారు. వారిష్టం వారిది, కానీ రక్షించబడిన నీవు నేను ప్రభువైన యేసుక్రీస్తు యందు కృతజ్ఞత కలిగి జీవించాలి. నీకు నాకు రక్షణ పొందిన జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు. కనుక మిగిలి ఉన్న ఈ జీవితం ప్రభువైన యేసుక్రీస్తు కోసం జీవించాలి, ఆయన యందు ఆనందించాలి, ఆయన యందు మనము సంతోషాన్ని పొందుకోవాలి. చాలామంది లోకంలో లోకానుసారమైన జీవితం కోసం ప్రాకులాడుతూ ఉంటారు. అందమైన ఇల్లు కట్టుకోవాలి, చక్కనైన వాహనాలు కలిగి ఉండాలి, మంచి వెల్ సెటిల్డ్ లైఫ్ నేను జీవించాలి, పేరు పొందినటువంటి జీవితాన్ని నేను ఈ లోకంలో జీవించాలి, ఈ పట్టణంలో నేనే గొప్పవాడిగా జీవించాలి, మా అమ్మ నాన్న కోసం జీవించాలి, మా తమ్ముడు కోసం జీవించాలి, నా భార్య బిడ్డల కోసం జీవించాలి, నా కోసం నేను జీవించాలి, సుఖవంతమైన జీవితం జీవించటం కోసం నేను జీవించాలి అని ఆశించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక విషయం గుర్తుపెట్టుకో, నీకు నాకు ఈరోజు మనం జీవించి ఉండగలుగుతున్నామంటే, ఊపిరి తీసుకోగలుగుతున్నామంటే, అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహాకృప. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తున్నాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. నువ్వు నేను జీవిస్తుంది బైబిల్ నుంచి, నువ్వు నేను జీవిస్తుంది దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తున్నాం. మనం జీవించాల్సింది కూడా ప్రభువైన యేసుక్రీస్తు కోసమే. కొంతమంది విలాసవంతమైన జీవితం జీవించటం కోసం ఈ లోకంలో చూసుకుంటారు. విలాసవంతమైన జీవితం జీవించటం కోసం, సుఖవంతమైన జీవితాన్ని అలవర్చుకోవటం కోసం, లగ్జరీస్ లైఫ్ని సింబాలిక్గా పెట్టుకొని జీవించటం కోసం ఆయా ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు, త్రాగుతూ ఉంటారు, సినిమాలు చూస్తూ ఉంటారు, విచ్చలవిడి జీవితాన్ని అలవాటు చేసుకుంటూ ఉంటారు. అది ప్రాముఖ్యం కాదు. అటువంటి జీవితం మనిషిని నరకానికి తీసుకువెళ్తుంది. ప్రియ సహోదరుడా, ఈరోజు అటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నావా? చెడు అలవాట్లతో కూడిన జీవితాన్ని నువ్వు జీవిస్తూనే ఉన్నావా? అది నీకు క్షేమం కాదు. దాని వలన ఎటువంటి ప్రయోజనం నీకు లేదు. నువ్వెవరివైనా కావచ్చు, ఈరోజు నువ్వు చూస్తున్న సినిమాలు కావచ్చు, నువ్వు జీవిస్తున్న చెడు జీవితం కావచ్చు, నువ్వు చూస్తున్న పోర్నోగ్రఫీ కావచ్చు, నువ్వు చూస్తున్న సినిమాలు, నువ్వు చూస్తున్నటువంటి, నువ్వు తీసుకుంటున్నటువంటి డ్రగ్స్ కావచ్చు, మందు కావచ్చు, మరేమైనా కావచ్చు, నీకు ఎటువంటి సంతోషాన్ని ఇవ్వలేవు, నిన్ను నిత్య జీవానికి చేర్చలేవు. అటువంటి వాటిని విడిచిపెట్టి, అటువంటి వాటి జోలికి వెళ్లకుండా నిత్యమైన సంతోషాన్ని నీకు ఇవ్వగలిగిన దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించుకుంటే నీ జీవితంలో ఒక అర్థం ఉంటుంది. చాలామంది త్రాగడం ద్వారా, తిరగడం ద్వారా, విలాసవంతమైన జీవితం జీవించడం ద్వారా ఏమాత్రం సంతోషంగా ఉండలేకపోతున్నారు. నిరాశ, నిస్పృహతో మిగిలిపోతూ ఉన్నారు. విలాసవంతమైన జీవితం మనిషికి సంతోషాన్ని ఇవ్వదు, సుఖవంతమైన జీవితం మనిషికి ఆనందాన్ని ఇవ్వగలదు. ఒక వ్యక్తి ప్రభువుని కోసం జీవించటం ద్వారా సంతోషంగా ఉండగలడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వైనా ప్రభు కోసం జీవించడానికి తీర్మానం తీసుకో. అప్పుడే నువ్వు సంతోషాన్ని పొందుకోగలవు, హృదయంలో శాంతి నెమ్మదిని పొందుకోగలవు. ప్రభు కోసం జీవించడం ద్వారా మనం ఆనందించగలం. ఎంతమంది ప్రభు కోసం జీవించడం ద్వారా ఆనందించగలుగుతున్నారు? ఎంతమంది పరిశుద్ధమైన జీవితం జీవించడం ద్వారా ఆనందించగలుగుతున్నారు? ఎంతమంది ప్రభువును మహింపరుస్తూ జీవించడం ద్వారా, తద్వారా వచ్చే సంతోషాన్ని పొందుకోగలుగుతున్నారు?
ప్రభువుకు మహిమ పొందినప్పుడు మన హృదయంలో నెమ్మది కలుగుతుంది. ప్రభు మన ద్వారా మహిమ పొందుకున్నప్పుడు, మనకి ఆయన ఇచ్చిన కృపను మనం అనుభవించినప్పుడు మన హృదయంలో నెమ్మది కలుగుతుంది. ఎంతమంది ఇటువంటి జీవితాన్ని కలిగి ఉండగలుగుతున్నారు? ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలించు. సాధారణమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు, సాధారణ జీవితానికి నువ్వు అలవాటు పడిపోయి జీవిస్తున్నావు. నిజమే, నువ్వు కలిగి ఉన్న సోషల్ స్టేటస్ ఏదైనా కావచ్చు, నువ్వు జీవిస్తున్న జీవితం ఎటువంటి స్థాయిలోనన్నా ఉండొచ్చు, నువ్వు ప్రభు కోసం జీవించాలని తీర్మానం తీసుకుంటే దేవుడు నీకు అటువంటి కృపను దయచేస్తాడు. ఇకనైనా నువ్వు జీవిస్తున్నటువంటి లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు కోసం జీవించడానికి తీర్మానం తీసుకో. ప్రభునామాన్ని మహింపరుస్తూ జీవించడానికి తీర్మానం తీసుకో. ఇప్పటి వరకు జీవించినటువంటి లోకానుసారమైన జీవితం చాలు. లోకానుసారమైనటువంటి జీవితానికి నువ్వు అవకాశాలు ఇచ్చింది చాలు. లోకానుసారమైన జీవితం నిన్ను నరకానికి నడిపిస్తుంది, నిత్య జీవానికి దూరం చేస్తుంది. కనుక అటువంటి జీవితాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి మహింపరిచే జీవితాన్ని అలవాటు చేసుకో. నాలుగోదిగా, ప్రభువును ప్రకటించడం ద్వారా మనం ఆనందించగలం. ఎలా ఆనందించగలం? ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రకటించటం ద్వారా మనం ఆనందించగలం. ప్రభు అయిన యేసుక్రీస్తు లోక రక్షకుడని, ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడని, సర్వ మానవాళి కోసం ఈ లోకంలోకి వచ్చాడని, వధకు సిద్ధమైన గొర్రె పిల్ల వలె బలి పశువుగా తను సిలువు మీద వేలాడి మనందరి కోసం ప్రాణత్యాగం చేశాడని, ఆయనను గూర్చి సువార్త ప్రకటించటం ద్వారా సంఘాలలో కావచ్చు, వీధి సువార్తలలో కావచ్చు, బహిరంగ కూడికలలో కావచ్చు, ఆయా ప్రాంతాలలో కావచ్చు, మరి అనేక స్థలాలలో, ఏ విధంగానైనా నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రకటించడం ద్వారా, ఆయనను గూర్చి లోకానికి తెలియజేయటం ద్వారా నువ్వు ఆయన యందు ఆనందించగలవు. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు దేవుని సేవ చేస్తున్నావా? దేవుని సేవలో జీవిస్తున్నావా? సేవకుడిగా, సేవకురాలిగా సేవ చేస్తూ జీవిస్తున్నావా? నీ జీవితం ధన్యమైంది. ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం జీవించటానికి నిన్ను నీవు సమర్పించుకున్న జీవితం చాలా గొప్పది. ఆయన కోసం నువ్వు చేసే సేవ, ఆయన కోసం నువ్వు జీవించే జీవితం చాలా విలువైనది. ఏ స్థాయిలో ఉన్నప్పటికీ, ఎటువంటి స్థాయిలో నువ్వు ఆయన కోసం జీవిస్తున్నప్పటికీ, ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను బహుగా ఇష్టపడుతున్నాడు, నిన్ను బహుగా ప్రేమిస్తున్నాడు. నువ్వు చేస్తున్నటువంటి సేవను బట్టి ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన గురించి ప్రకటించడం ద్వారా, రే అనక పగలనక ఆయన కోసం ప్రయాసపడే వ్యక్తిగా నువ్వు ఉండటాన్ని బట్టి ఆయన నిన్ను గురించి సంతోషిస్తూ ఉన్నాడు. కనుకనే ప్రియ సహోదరుడా, ప్రియ సేవక, ధైర్యం తెచ్చుకో. ప్రభువునందు ఆనందించు. నీ ఇంట్లో కలిగి ఉన్న పరిస్థితులను బట్టి బాధపడకు. దేవుని సేవ చేస్తున్నాను, ఏం మిగిలింది? దేవుని కోసం జీవిస్తున్నాను, కనీసం తినడానికి తిండి కూడా లేదు. దేవుని కోసం రేయనక పగలనక ప్రయాసపడుతున్నాను, నాకు మిగిలిందేంటి? అప్పులు మిగిలిపోయింది, దుఃఖం మిగిలిపోయింది, నిరాశ మిగిలిపోయింది, నిట్టూర్పులు మిగిలిపోయినాయి, అవమానాలు మిగిలిపోయినాయి, సేవలో ఎటువంటి ఎదుగుదల నేను చూడలేకపోతున్నాను అని అనుకుంటున్నావా? దిగులు పడకు. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు ఏ పరిస్థితులు కలిగి ఉన్నప్పటికీ దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టం కలిగి ఉన్నాడు. దేవుడు తగిన సమయంలో నిన్ను బలపరచడానికి ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆయా పరిస్థితుల ద్వారా ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన కృపను బట్టి, మనం కలిగి ఉన్న శక్తి సామర్థ్యాలను బట్టి దేవుని గురించి ప్రకటిస్తూ, ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన సిలువ సువార్తను అనేక మందికి తెలియజేస్తూ, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు అనేక మందిని మనం దేవుని వైపు త్రిప్పాలి కదా, దేవుని కోసం సేవ చెయ్యాలి కదా, కృతజ్ఞత కలిగి జీవించాలి కదా. అదే మనకు విధించబడిన గొప్ప భాగ్యం కదా. నిరుత్సాహపడద్దు, నిస్పృహకులోనవద్దు. ప్రియ సేవకురాలు, దయచేసి గమనించండి, సేవ చేస్తున్నావు, సేవకుడికి భార్యగా ఉంటున్నావు, కుటుంబాన్ని పోషించుకుంటున్నావు, సేవలో రేయనక పగలనక నీ యజమానునికి తోడుగా నిలబడి సహకారిగా ఉంటున్నావు. నమ్మకంగా జీవించు, దేవుడు నిన్ను గణపరుస్తాడు, దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు, అనేక మంది ముందు నీ తల ఎత్తుతాడు, నీ కుటుంబాన్ని లేవనెత్తుతాడు, నిన్ను నీ పరిచర్యను కొండ మీద కట్టబడిన పట్టణం వలె దీవిస్తాడు. అటువంటి కృపను దేవుడు దయచేయాలంటే మరి నువ్వు నమ్మకంగా జీవించాలి కదా, ప్రభువుని గురించి ప్రకటించాలి కదా. చాలామంది ఈ రోజుల్లో
చాలామంది ఈ రోజుల్లో దేవుని గురించి ప్రకటించడానికి ఆసక్తి లేని వారిగా ఉంటున్నారు. సిలువను గురించిన సువార్త ఆయా పట్టణాల్లో ప్రకటించడానికి వెళ్ళలేని వారిగా ఉంటున్నారు. అనుకూలమైన ప్రాంతాల్లోనే సేవ చేస్తున్నారు, అనుకూలమైన స్థలాల్లో మాత్రమే దేవుని గురించి ప్రకటిస్తున్నారు. మరి సువార్త తెలియని ప్రాంతాలు చాలా ఉన్నాయి కదా. దేవుని గురించి అసలు ఒక్కసారి కూడా విననటువంటి ప్రాంతాలు మన భారతదేశంలో చాలా ఉన్నాయి కదా. మరి వాటి సంగతి ఏంటి? మరి ఆ స్థలాలకు ఎవరు వెళ్తారు? ప్రియ సేవక, మన మీదే ఆ బాధ్యత ఉన్నది, నీ మీదే ఆ బాధ్యత ఉన్నది, నా మీదే ఆ బాధ్యత ఉన్నది. మనందరం దేవుని గురించి, దేవుని రాజ్యమును గురించి, సిలువ సువార్తను గురించి అనేక మందికి ప్రకటించేవారిగా ఉండాలి. అనేక మందికి ప్రకటించినప్పుడు, అనేక మంది ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు, దేవుని మార్గం వైపు వాళ్ళు మరలుకున్నప్పుడు మన హృదయం ఆనందిస్తుంది, మన హృదయం సంతోషిస్తుంది. దేవుని సువార్తను ప్రకటించి, దేవుని కోసం సేవ చేసి, దేవుని నిమిత్తము ప్రయాసపడి, దేవుని నిమిత్తం గాయపరచబడి, అనేక అవమానాలు, అనేక నిందలు, బాధలు మనం పొందుకున్నప్పుడు మనం దేవుని యందు ఆనందించగలం. నీతి నిమిత్తం హింసించబడివారు ధన్యులు. ఆనందించి సంతోషించండి, మీ పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది. ఎస్, మనం దేవుని కోసం ప్రయాసపడేవారిగా ఉండాలి, దేవుని కోసం నిలబడేవారిగా ఉండాలి, దేవుని రాజ్యాన్ని విస్తరింపజేసేవారిగా ఉండాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు కోసం జీవిస్తున్నావా? ప్రభు నామ మహిమార్థమే సేవ చేస్తున్నావా? ప్రభువును మహిమపరచడం కోసం జీవిస్తున్నావా? ప్రభు అయిన యేసుక్రీస్తు యందు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా? పరిశుద్ధమైన జీవితం కలిగి జీవిస్తున్నావా? ఇవన్నీ నువ్వు కలిగి జీవిస్తున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా ప్రభు యందు ఆనందించగలవు. బాధాకరం ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు ప్రభునందు ఆనందించటం తెలియక టీవీలలో వచ్చేటటువంటి కామెడీ షోస్ను చూసి ఆనందిస్తూ ఉన్నారు. క్రైస్తవులే వాళ్ళు, దేవుని సేవ చేసేవారే, దేవుని కోసం సమర్పించుకున్న జీవితం కలిగి ఉన్నవారే టెలివిజన్స్లో వచ్చే షోస్ ద్వారా ఆనందిస్తూ ఉన్నారు, కామెడీ షోస్ ద్వారా ఆనందిస్తూ ఉన్నారు, విలాసవంతమైన జీవితాన్ని కలిగి ఉండి ఆనందిస్తూ ఉన్నారు, మొబైల్లో ఎంటర్టైన్మెంట్ని చూసి ఆనందించేవారిగా ఉంటున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనం ఆనందించాల్సింది సెల్ ఫోన్ ఎందు కాదు, మనం ఆనందించాల్సింది టీవీ ఎందు కాదు, మనం ఆనందించాల్సింది టెలివిజన్ ఎందు కాదు, మనం ఆనందించాల్సింది సోషల్ మీడియాలో కాదు, మనం ఆనందించాల్సింది ఇంటర్నెట్ ఎందు కాదు, అశ్లీల దృశ్యాల ఎందు కాదు, అపవిత్రమైన జీవితం ఎందు కాదు, కామ వికార చేష్టలు చేయటం ద్వారా కాదు మనం ఆనందించాల్సింది. ప్రభునందు ఆనందించడం అలవాటు చేసుకోవాలి. ప్రభు కోసం సమర్పించుకుని జీవించటం ద్వారా మనం దేవున్నామని మహిమపరచగలమనే సంగతి మనం మర్చిపోకూడదు. ప్రియ సహోదరా, సహోదరి, రక్షించబడ్డావు, ఇంతకాలంగా విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నావు, నువ్వే అనేక మందికి దేవుని మార్గం గురించి బోధించేవాడిగా ఉంటున్నావు, కానీ నీ జీవితంలోనే ఇటువంటి లోటుపాట్లు నువ్వు కలిగి ఉంటే ఎలా? ఇటువంటి అపవిత్రమైన జీవితం కలిగి ఉంటే ఎలా? అది సరైనది కాదు. ఈరోజే నీ జీవితాన్ని సరిచేసుకో, అపవిత్రమైన జీవితాన్ని విడిచిపెట్టు, పాపంతో కూడిన జీవితాన్ని విడిచిపెట్టు. నువ్వు పాపం యందు ఆనందిస్తూ, పాపాన్ని చూస్తూ, దాని యందు సంతోషిస్తూ నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను క్షమిస్తున్నాడు, నాకు సహాయం చేస్తున్నాడు, నాకు తన వాక్కును అందజేస్తున్నాడని, కానే కాదు. ఏ వ్యక్తి అయితే అపవిత్రమైన జీవితాన్ని కలిగి ఉంటాడో, ఏ వ్యక్తి అయితే కృతజ్ఞత లేని జీవితం జీవిస్తూ ఉంటాడో, ఏ వ్యక్తి అయితే ప్రార్థన వాక్య ధ్యానం లేనటువంటి జీవితాన్ని, ఏ వ్యక్తి అయితే ప్రభువును మహింపరచినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారో, వారందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు లేని జీవితాన్ని జీవిస్తున్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఎటువంటి సంబంధం లేనటువంటి జీవితాన్ని వారు జీవిస్తున్నారు. భ్రమపరచుబడు ఆత్మ చేతికి వారు అప్పగించబడి జీవిస్తూ ఉన్నారు, సాతానుకు బందీలుగా జీవిస్తూ కొనసాగిపోతూ ఉన్నారు. అటువంటి జీవితం నీకు నాకు ఎటువంటి మేలు చేయదు, ఎటువంటి ఉపయోగం లేదు. ప్రియ సహోదరుడా, ప్రభు యందు ఆనందిస్తున్నావా? ప్రభు కోసం జీవించటం ద్వారా నువ్వు సంతోషించగలుగుతున్నావా? అయితే నీవు ధన్యుడు. లేదు, ఈ లోకానుసారమైన జీవితమే నాకు ఇంపార్టెంట్, ఈ లోకానుసారమైన జీవితం ద్వారానే నేను ఆనందిస్తాను, చనిపోయిన తర్వాత ఎవరికి తెలుసు ఎవరెక్కడుంటారు, ఏమో ఎక్కడికి వెళ్తామో ఎవరికి తెలుసు, ఇటువంటి తేలికపాటి మాటలు మాట్లాడగలుగుతున్నావా, లేకపోతే తేలిగ్గా తీసుకుంటున్నావా? జాగ్రత్త, ప్రమాదం పొంచి ఉంది. నువ్వు దేవుని యందు ఆనందించాల్సిన వ్యక్తివి, సమర్పణ కలిగి జీవించాల్సినటువంటి వ్యక్తివి,
కృతజ్ఞత కలిగి సేవ చేయవలసినటువంటి వ్యక్తివి. ఇవేవీ పట్టించుకోవటంలా, వీటి గురించి నీ ఆలోచన కొంచెం కూడా లేదు. నువ్వు కలిగి ఉన్న సంఘంలో సేవకుడి యొక్క కుమారుడిగా ఉంటున్నావు. నువ్వు సేవ చేసేటటువంటి కాపరికి కుమారుడిగా కుమార్తెగా ఉంటున్నావు, కానీ అపవిత్రమైన జీవితం జీవిస్తున్నావు. మీ తల్లి తండ్రి నీ గురించి పట్టించుకోవట్లేదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవునికి మహిమకరంగా జీవిస్తున్నావు అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ నీలో అటువంటి జీవితం లేదు. దేవునిని, దేవుని సేవకుడును అనగా నీ తండ్రిని అవమానపరిచేటటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజే కలిగి ఉన్న జీవితాన్ని అనగా అపవిత్రమైన జీవితాన్ని విడిచిపెట్టు. శరీరాశలతో కూడిన జీవితాన్ని విడిచిపెట్టు. లోకానుసారమైన జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టి దేవుని యందు ఆనందించడం అలవాటు చేసుకో. నువ్వు దేవుని సేవకుని యొక్క కుమారుడివి, సేవకురాలు కుమార్తెవి. దేవుని కోసం ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. దేవుడి యందు కృతజ్ఞత కలిగిన జీవితాన్ని నువ్వు జీవించాలి. అంతేగాని అపవిత్రమైన జీవితం జీవిస్తానంటావేంటి, అపవిత్రమైన జీవితాన్ని కలిగి ఉంటానంటావేంటి? కానే కాదు. ఈరోజే నీ జీవితాన్ని సరిచేసుకో. ఈరోజే నీ జీవితాన్ని దేవునికి పునరంకితం చేసుకో. ప్రియ సహోదరులారా, సహోదరిలారా, దేవుని పేరిట నేను ఈరోజు మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు యందు ఆనందించగలుగుతున్నారా? విశ్వాస జీవితంలో దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉండగలుగుతున్నారా? ఉంటున్నాము అంటే చాలా సంతోషం. ఉండలేకపోయినట్లయితే ఈరోజే దేవుని యందు ఆనందించడానికి మీ జీవితాన్ని పునరంకితం చేసుకోండి. దేవుని యందు కృతజ్ఞత కలిగి జీవించడానికి మీ జీవితాన్ని తిరిగి దేవునికి సమర్పించండి. పరిశుద్ధంగా జీవించడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుడు తన శక్తిని, తన కృపను మీకు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈరోజే మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోండి. మనందరం కలిసి ప్రార్థన చేద్దామా ప్రభుకి అటువంటి కృప దేవుడు మనకు దయచేయలాగున. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనములు, స్తోత్రములు. ప్రభునందు ఆనందించాలి. ఒక వ్యక్తి పరిశుద్ధమైన జీవితం జీవించడం ద్వారా ప్రభునందు ఆనందించగలరు. ఒక వ్యక్తి ప్రభును మహింపరచడం ద్వారా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలరు, ప్రభును మహింపరచగలరు. ఒక వ్యక్తి ప్రభు కోసం జీవించటం ద్వారా ప్రభు యందు ఆనందించగలరు. ఒక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకానికి ప్రకటించటం ద్వారా నీ యందు ఆనందించగలరు. దేవా, ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఆనందించేటటువంటి జీవితం మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ఇప్పటి వరకు తెలుసో తెలియకో మరే కారణం చేతో లోకానుసారమైన జీవితాన్ని జీవించటానికే ఆసక్తి కలిగి ఉన్నవారిగా ఉన్నాం. ఏమాత్రము భయము భక్తి లేని జీవితాన్ని కలిగి ఉన్నాం. మమ్మల్ని క్షమించండి ప్రభు. మీకు మరలా మా జీవితాన్ని సమర్పిస్తున్నాము. కృతజ్ఞత కలిగి నీ కోసం జీవిస్తూ, నీ యందు ఆనందిస్తూ, నిన్ను మహింపరుస్తూ, నిన్ను ప్రకటిస్తూ జీవించి నీ నామాన్ని మహింపరిచే శక్తిని, బలమును మాకు అనుగ్రహించమని, కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.